అంత గొప్ప వాడైనా మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే ఓకే. మీ వాళ్ళని పరిచయం చేయి. మా అమ్మ ఏమో గుడికి వెళ్ళింది, నానేమో స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు, మా వారేమో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. బయటకు రాగానే పరిచయం చేస్తానే. వస్తున్నానండి. మా వారు నైస్ వాయిస్. వాణి వస్తున్నానండి. ఒక నిమిషం. ఏం తీసుకుంటావు? మా వాణి నా కళ్ళ జుడు ఎక్కడతో చూడమా. వస్తున్నాను. మా నాన్నగారు ఫాలో అయ్యాను. ఇప్పుడు వచ్చేస్తానే. ఏం తీసుకుంటావు? కాఫీ టీయా? వాణి నా బ్రీఫ్ కేస్ ఎక్కడ? టేబుల్ మీద ఉందండి. చెప్పు ప్రకాష్. వాణి నా షూస్ పాలిష్ చేసావా? చేశానండి. అమ్మ వాణి అమ్మ ఇంకా రాలేదమ్మా. రాలేదు నాన్న. నువ్వు చెప్పు. వాణి బాబు ఏడుస్తాడు చూడు. అబ్బబ్బబ్బా ఏడుపు కొట్టు వదవా. నేను ఇప్పుడే వచ్చేస్తానండు. నమస్తే, ఐఎమ్ ప్రకాష్. అమ్మాయి చెప్పింది. థ్యాంక్ యూ అమ్మా వాణి. వస్తున్నాను నాన్న. రేవరే ఎడోకరా. ఏమండి మీతో చెప్పానే ప్రకాష్ అని. ఈయన ప్రకాష్, ఈయన మా వారు. ఫాలో అయ్యాను. హాయ్. హాయ్, నైస్ మీటింగ్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఆఫీస్ టైం అయింది, మీరు మాట్లాడుతుండండి. వస్తా మామయ్య. అలాగే. ఏంట్రా? హాయ్. పెళ్ళానికి మగ ఫ్రెండ్ వేస్తే మొగుడేంటి బయటికి వెళ్ళిపోతాడు, అప్పుడే డౌట్ స్టార్ట్ అయిందంటావా? అబ్బే ఆ ఫీలింగ్స్ ఏం కనపట్టలేదండి, ఫేస్ ఫ్రెష్గా ఉంది. లోపల ఏమైనా గ్రంథం నడుస్తామో చూద్దామా? ఏమండే, మీ ఆవిడ గారు కూడా ఇలాంటి గ్రంథాలు నడిపేవారా? చూడండి, ఎక్కువ మాట్లాడారంటే టంగు పీకేస్తానండి. సార్ రిక్షా వచ్చింది. అమ్మా వాణి. వస్తున్నానన్నా. బాబు నా స్కూల్ టైం అయింది, మీరు మాట్లాడుతుండాలి. మాస్టర్ కూడా వచ్చేస్తారు. అవునవును. వర్షం వెలిసినట్టయింది. అటు నాన్న స్కూల్కి వెళ్ళే టైము, ఇటు ఈయన ఆఫీస్కి వెళ్ళే టైము, ఫుల్ బిజీ. నీ లైఫ్ స్టైల్ మొత్తం ఫాలో అయిపోయాను. ఈ విషయంలో నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే ఓకే. ఏంటి మాట్లాడాలని సైలెంట్ గా ఉన్నావు? మెటీరియల్ పోగేసుకుంటున్నాను. క్లాస్ పీక్తావా? ఇంచుమించు అలాంటిది అనుకో. వాణి, నువ్వు పెళ్లి చేసుకుని లైఫ్ లో చాలా పెద్ద తప్పు చేశావు. ఫాలో కాలేదు కదూ. లిజన్ లిజన్ కేర్ఫుల్లీ. నీ గ్లామర్ వేరు, నువ్వు డిజైన్ చేసుకున్న లైఫ్ గ్రామర్ వేరు. ఎస్, యు నో యువర్ పొజిషన్. యూఆర్ ఎ సర్వెంట్. అవును, జీతం బత్తెం లేని ఒక నౌకరి. లైఫ్ అంతా వాళ్ళకి చాకరీ చేస్తూ పిల్లల్ని కంటూ అంట్లు దొంగుడు కూర్చోవడమేనా నీ పని? క్లోజ్, అయిపోయింది, ఫినిష్, ఓవర్. నీ చాప్టర్ క్లోజ్. అరే, నీ అందానికి నీ టాలెంట్కి నువ్వు ఉండాల్సింది ఆ పెంకుటింట్లోనా? నో నో నో. నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే యూ క్యాన్ ఎర్న్ లాక్స్. కార్లు, బంగ్లాలు, విమానాల్లో విహారాలు, అన్ని అన్ని నీ సొంతం అవుతాయి. ఫాలో అయ్యావా? నిజంగా నాలో అంత టాలెంట్ ఉందంటావా? డౌటా? నేను దేశ విదేశాల్లో ఎంతో మంది డాన్సర్స్ని చూశాను, ప్రోగ్రామ్స్ చేశాను, కానీ ఏ ఒక్క అమ్మాయికి కూడా నీలో ఉన్న గ్రేస్ లేదు. అసలు డాన్స్ చేయడంలో నీ స్టైలే వేరు. జస్ట్ శాంపుల్కి ఒక్క ప్రోగ్రామ్ చేసి చూడు, నీకే తెలుసు. మా వారు ఒప్పుకోరేమో. ఏమో ఏమిటి ఒప్పుకోరు? ఎందుకు తెలుసా? పాయింట్ నెంబర్ వన్, పెళ్ళం తనకన్నా ఎక్కువ డబ్బు సంపాదించిన, ఎక్కువ కీర్తి సంపాదించిన జెలసీ, మగహంకారం దెబ్బతింటుంది. పాయింట్ నెంబర్ టూ, నువ్వు ప్రోగ్రామ్స్ ఇస్తే ఇంట్లో ఫ్రీగా చాకరీ చేసే నౌకరుండదు. వాళ్ల దృష్టిలో పెళ్ళాం అంటే ఏంటో తెలుసా? ఫ్రీగా చాకరీ చేసే ఒక యంత్రం. ఏ టాలెంట్ లేని ఆడవాళ్ళు గతి లేక అలా పడుంటారు. బట్ యు సీ, నీలాంటి టాలెంట్ గ్లామర్ ఉన్న ఆడది ఒక యంత్రం కాదు. మల్లెపూల సాయంత్రం అంతకన్నా కాదు, కాకూడదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సింపుల్, నన్ను ఫాలో అయిపో. మా వారు పంపించరేమో. చెప్తే ఖచ్చితంగా పంపించరు. చెప్పకుండా వచ్చేయ్. కాలేజ్ డేస్ లో నువ్వు చాలా రిచ్ గా బ్రతకాలని కలలుగనేదానివి, గుర్తుందా? ఇప్పుడు ఉంది. దెన్ సంపాదించు, సంపాదించే అవకాశం ఉంది. నువ్వు నాతో వస్తే నేను వెంటనే చేయబోయే మ్యూజిక్ అండ్ డాన్స్ ఛానల్ ప్రోగ్రామ్ లో నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను.
ప్రెస్ లో బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తాను. అంతే, నువ్వు కోరుకున్న కోట్లు నీ కాళ్ల దగ్గరికి నడిచొస్తాయి. యునో వన్ థింగ్, భూమి తిరుగుతున్నది సూర్యుడి చుట్టూ. ఎందుకు తిరుగుతుందో తెలుసా? తెలీదా? ఎందుకంటే సూర్యుడు కొత్త రూపాయి బిళ్ళల తళతళ మెరిసిపోతుంటాడు. ఫాలో అయ్యావా? నువ్వు డబ్బు సంపాదిస్తే నీ వాళ్ళంతా నీ చుట్టూ తిరుగుతారు. అదే, నువ్వేం చెప్పదు, జస్ట్ విన్. నువ్వు డబ్బు సంపాదిస్తే నాకేం లాభం రాదు. ఇందులో నా స్వార్థం లిటిల్ బిట్ ఉందనుకో, నువ్వొస్తే నా ట్రూ ప్రెస్టేజ్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఆలోచించుకో, ఒక్కసారి కాదు వంద సార్లు ఆలోచించుకో. నీకిష్టమైతే రాత్రి 12 గంటలకి మీ వీధి చివర కార్లో వెయిట్ చేస్తుంటాను. ఎగ్జాక్ట్లీ 1/2 అవర్ వెయిట్ చేస్తాను. వస్తే హెవెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. లేదా ఆ హెల్లోని ఆ వెల్లోని మగ్గిపో. ఇట్స్ అప్ టు యూ. బాయ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్. నా సలహా 100% ఫాలో అవుతావు అనుకున్నాను, ఫాలో అయ్యావు. ఇంకా ఈ ఇంటిని నీ మొగుణ్ణి పూర్తిగా మర్చిపో. ఓకే, హే, ఎనీ సెకండ్ థాట్? వెరీ గుడ్, లెట్స్ గో. మళ్ళీ మీ వాళ్ళు ఎవరన్నా చూస్తే డేంజర్. కమ్ ఆన్, హరియా. చూడకండి బాబు, ఆకాశానికి దిష్టి తగులుద్ది. ఎండలు కాయక వానలు కొరవక బ్యాడ్ అయిపోద్దండి. లుక్ మార్చండి బాబు. మీరే సన్నసి, నేను ఆకాశానికి దిష్టి పెట్టట్లేదా? మరి ఎప్పుడెప్పుడు తెల్లారిపోద్దా? ఎప్పుడెప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు కూతురు లేచిపోయిందో అని పేపర్లో హెడ్లైన్స్ లో పడ్డట్టుగా ఊరంతా చెబుదామా అని. నిజం రండి, చెప్పకపోతే మీ కడుపు ఉబ్బిపోద్ది, బుర్ర పుచ్చిపోద్ది. మరి బొల్లున తెల్లారి పెట్టి ఆ హెడ్ మాస్టర్ గారు బతుకు తెల్లగా తెల్లారిపోద్ది. అమ్మవారా, అక్కలారా, ఫ్యామిలీ లేడీస్ లారా, పరువుగా కబ్బరం చేసుకునే దంపతులారా, రండి బాబు, రండి రండి బాబు, రండి. వేడి వేడి న్యూస్, ఫ్లాష్ న్యూస్, వేడి వేడి న్యూస్, ఫ్లాష్ న్యూస్. రండి బాబు, రండి రండి బాబు, రండి రండి బాబు, రండి రండి బాబు, రండి. ఫ్లాష్ న్యూస్, వేడి వేడి న్యూస్, వేడి వేడి న్యూస్, రండి బాబు, రండి రండి బాబు, రండి. ఇందు మూలముగా యావన మంది ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, శ్రీ 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 శ్రీ
జే సత్యనారాయణ బిఏ బిఎడి హెడ్ మాస్టర్ గారి ఏకైక పుత్రిక శ్రీమతి వాణి గత అర్ధరాత్రి 12:10 మంచి దుర్ముహూర్తం నందు లేచిపోయింది అని తెలియజేయుటకు మిక్కిలి సంతోషించుతున్నాము. మళ్ళీ అదే కుదు. ఆగు ఆగు ఆగు, నువ్వు ఎన్ని చదువుకుంటా నేను అదే కొత్తకొస్తాను. అచ్చందుకు నీ ఇంట్లో పచ్చ రంగు చీరం చూడు, ఉండదు. సిమెంట్ గారు చూడు చేసింది చూడు, ఉండదు. అచ్చందుకు నీ పిల్ల ఉందేమో చూడు, ఉండదు. ఎందువల్ల పోయింది చెప్తాను ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు లోపలికి అమ్మాయి తీసుకో. వాణి వాణి అమ్మాయిది ఏమనే ఏమనే చూసారు కదా మొఖం లెగిసిపోయింది మరో నేను చెప్తుంటే ఒక్కళ్ళు కూడా నా మాట పట్టించుకోలేదు కదా. ఏమండి మాస్టరు, తమరిది పరువు మర్యాద గౌరవం వంశ ప్రతిష్ట గల కుటుంబం కదా. నానా నేను లెగిసిపోతున్నాను అని మాస్టర్ పర్మిషన్ తీసుకుని లటక్కలు కారెక్కిందనుకున్నా. ఇంకా నేను నా కొడుకు చేసుకున్నాను కాదు, నీ కోడలు లెగిసిపోయింది రో అంటూ ఈ తతంగం మొత్తం నా కొమ్మ ముందుండేది. మాస్టరు గాడిది గేటండు హోయ్. ఈ చేతులతోనే నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను, అది ఇప్పుడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీ కాళ్ళు కడుగుతాను. అడ్డు తప్పుకో మామయ్య. వాణిని చంపితే పోయిన పరువు తిరిగి వస్తుందా? రాదని తప్పు చేసిన దాని ఉదయమంటావా? చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమంటున్నా. అంటే హెడ్ మాస్టర్గా మీరు ఎంతో మంది పిల్లలు ఎన్నోసార్లు తప్పు చేస్తే క్షమించుంటారు, లేదా ఏది తప్పో ఏది ఒప్పో చెప్పి వాళ్ళని బాగు చేసుంటారు. అలాంటి మీరు? అది పిల్లల విషయం, కానీ ఇది వాణి పసిబిడ్డకి తల్లైనా ఇంకా పసితనం పోలేదు. కార్లు బంగ్లాలే జీవితమని భ్రమలో ఉంది, ప్రలోభానికి గురై ఆశలకు ఎరై వెళ్ళిపోయి ఉంటుంది. నేను వెళ్ళి నచ్చ చెప్పి వాణిని తీసుకొస్తాను. బాబు రెండు చేతులు ఎత్తి నమస్కరించాల్సినంత సంస్కారం నీకున్నా, నాకు అర్హత లేదు. సాధారణంగా బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు, కానీ ఇంత అవమానం చేసిన వాణిని నువ్వు క్షమిస్తున్నావంటే నువ్వు దానికి భర్తవే కాదు, తల్లివి తండ్రివి దైవానివి. ఇలాంటి భర్తని పండంటి బిడ్డని వదులుకుని వెళ్ళినది బాగుపడదయ్యా. వద్దు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెడితే దీన్ని అవమానిస్తుంది. అవమానించినా అభిమానించినా వాణి నా భార్య. అప్పుడు ఇంకా చులకనైపోతావు బాబు. నలుగురు చులకనగా చూసినా హేళన చేసినా అది నాకు అనవసరం. నాకు కావలసింది నా భార్య, ఏదో భ్రమలో ఉన్న నా భార్యని సరైన దారికి తీసుకురావడం భర్తగా నా బాధ్యత. వస్తాను. ఏమండి అల్లుడు వెళ్ళి రమ్మంటే
పని తిరిగి వస్తుందా? తప్పు తెలుసుకున్నది వస్తే దానికి మరో జన్మ వచ్చినట్టు, రాకపోతే జన్మ ఉన్నా చచ్చినట్టు.